టీడీపీ అధినేత చంద్రబాబుకు ఐటీ నోటీసుల అంశంపై ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతుంది. 2016 నుంచి 2019 మధ్య కాలంలో ఇన్ఫ్రా సంస్థల సబ్ కాంట్రాక్టుల ద్వారా 118 కోట్ల ముడుపులు చేతులు మారాయన్న ఆరోపణలతో ఏపీ రాజకీయం మరింత వేడెక్కింది. 2020-21 లో వెల్లడించని 118 కోట్ల రూపాయల లెక్క చెప్పాలని 153 సి సెక్షన్ ప్రకారం ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. ఇదే అంశంపై ఏపీ మంత్రులు వైసీపీ నేతలు చంద్రబాబును టార్గెట్ చేస్తున్నారు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు రాష్ట్రాన్ని దోచుకున్నారనడానికి ఇదే నిదర్శనం అంటూ ఫైర్ అవుతున్నారు. ఐటీ నోటీసులపై చంద్రబాబు ఖచ్చితంగా సమాధానం చెప్పాలంటూ వైసీపీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. టీడీపీ హయాంలో రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకున్నారంటూ చంద్రబాబుపై మండిపడ్డారు టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. ఐటీ నోటీసులు వచ్చాయంటే అవినీతి చేసినట్టే కదా, చంద్రబాబు దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి, అవినీతి చేసి ఎవరు తప్పించుకోలేరంటూ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఏ నోటీసు ఇచ్చినా కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవడం చంద్రబాబుకు అలవాటేనన్నారు మంత్రి మేరుగు నాగార్జున. చంద్రబాబు జీవితమంతా అబద్ధాలు వెన్నుపోటులతోనే గడిచిపోతుందన్నారు. ఐటీ శాఖ 153 కింద నోటీసులు ఇచ్చినా స్పందించడం లేదంటే ఆయన గుండెలో భయం ఉందన్నారు. ఎన్నికలు, జమిలీ ఎన్నికలని, ముందస్తు ఎన్నికలని, ఎన్నికలని రకరకాలుగా అనుకుంటున్నారు, పేపర్లో వస్తుంది, కేంద్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు అనిపిస్తుంది. మన రాష్ట్రం వరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తీరు వల్ల ప్రజలు చాలా సుఖంగా సంతోషంగా ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కూడా మనం ఎన్నికల్లో గెలవటానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజలు కూడా మళ్ళీ ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారినే ముఖ్యమంత్రిగా కావాలి. ఎందుకంటే ఈరోజు అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అమలు కావట్లేదు. అటువంటి సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో అమలు చేస్తున్నారు కాబట్టి నవరత్నాల ద్వారా కానివ్వండి, రకరకాల పథకాల ద్వారా. అందువల్ల ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి అని ఆశిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు కాదు, ఇప్పుడు 6 నెలల తర్వాత వచ్చినా ఎప్పుడు వచ్చినా సరే ఎలక్షన్కి మనం సిద్ధమే. ముఖ్యమంత్రి గారి నిర్ణయం అమ్మా, ఆయన ఎట్లా నిర్ణయిస్తే అట్లా చేస్తే, పార్టీ ఏ బాధ్యతలు చెప్తే చేసే కార్యక్రమం జరుగుతుంది. అటువంటి ఆలోచన మాకు లేదు, అదంతా ముఖ్యమంత్రి గారి నిర్ణయం. ఆయన ఎట్లా నిర్ణయం తీసుకుంటే దాని ప్రకారం ముందుకు పోవటం జరుగుతుంది. ఎవరి గురించి చెప్పాడో మరి ఆయన, నాకైతే తెలియదు. నేనైతే ఎటువంటి కుట్రలు చేసే అది ఆలోచన కూడా చేయను. పార్టీ అప్పచెప్పిన బాధ్యతలు చేసుకుంటూ పోతుంటారు, కానీ ఆయన ఎందుకు అకామెంట్ చేశాడో నాకు తెలియదు. ఎవరి గురించి చేశాడో ఆయన అడిగాడు. ఐటీ నోటీసులు జారీ చేశారంటే ఊరికి జారీ చేయరు కదా. అక్రమంగా నిధులు వచ్చినాయి అని నిర్ధారణ అయినాకనే ఐటీ వాళ్ళు సమన్స్ ఇష్యూ చేస్తారు. దానికి ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయన నేను చాలా పత్తిత్తుని, ఎంతో నిజాయితీ పరుణ్ణి అని రోజు గంటల గంటలు చెప్తుంటాడు కదా స్పీచ్లు. ఆయన ఏమాత్రం నిజాతపరుడు, గత 14 అంతకుముందు కన్నా కూడా 2014 నుంచి 19 వరకు ఆయన చేసిన అవినీతి నిదర్శనాలే ఇప్పుడు ఈ నోటీసుల పరంపర. సో అందువల్ల ఆయన ఏ పార్టీ అవినీతి చేస్తున్నాడు అనేది ప్రజలు కూడా గమనిస్తూ ఉంటారు. నీ యాత్రలు ఉన్నా సరే ప్రజల్లో మార్పు ఏమి ఉండదు. ప్రజలు చాలా క్లియర్గా ఉన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాలనలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తీరుకి ప్రజలు మళ్ళా ఈ రాష్ట్రానికి ఆయన్ని ముఖ్యమంత్రి చేయడానికి ప్రజలు డిసైడ్ అయ్యి ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కానీ వరాహి ఎవరైనా సరే ప్రతిపక్ష పార్టీలు ఎన్ని యాత్రలు చేసినా సరే విజయం అల్టిమేట్గా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరు పడ్డారో మనకు తెలియదు ఆయన, మనకైతే అటువంటి వాటితో సంబంధం లేదు. ప్రత్యేక హోదా కానివ్వండి, రాష్ట్రానికి సంబంధించిన పథకాల అమల్లో కానివ్వండి, మా ప్రభుత్వం శక్తిశూతితో ప్రయత్నం చేస్తూనే ఉంది. మా పార్లమెంటు సభ్యులు ఢిల్లీలో కూడా పార్లమెంట్ సాక్షిగా ప్రత్యేక హోదా కోసం ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని కలిసిన ప్రతిసారి కూడా విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు. త్వరలోనే ఈ ఎలక్షన్ లోపు వాటి పరిష్కారం రాకపోయినా రాబోయే ఎలక్షన్ తర్వాత వచ్చే ప్రభుత్వాలపై మన ప్రభుత్వంపై మనకు గెలిచే పార్లమెంటు సభ్యులు ఆధారపడి ఉంటే మనం సాధించుకోవడానికి అవకాశాలు ఎక్కువ కాబట్టి ఆ విధంగా ఫలితాలు కూడా వస్తాయని ఆశిద్దాం. చంద్రబాబు నాయుడు గారే చేసి మళ్ళా దొంగే అదేదో సామెత చెప్పినట్టు ఉంది, దొంగే దొంగ అన్నట్టుగా ఉంది. ఆయన 2014 నుంచి 2019 వరకు ఒక్కో నియోజకవర్గంలో ఎన్ని దొంగ ఓట్లు ఏర్పించారు అనేది ఇప్పుడు ఆ ఎలక్షన్ కమిషన్ విడుదల చేస్తున్న డేటా చూస్తేనే అర్థమవుతుంటుంది. దానిపై మా పార్టీ నాయకులు కార్యకర్తలు సిద్ధతో ప్రతి బూత్ లెవెల్లో కూడా
వాటిని ఎక్కడెక్కడ దొంగ నోట్లు ఉంటే కూడా వాటి మీద కంప్లైంట్ ఇచ్చి తీయించే కార్యక్రమం చేస్తున్నారు. దానికి ఆయన భయపోయి భయపడిపోయి ఆయన జయించుకున్న దొంగోట్లన్నీ తీసేస్తే ఆయన బలం ఎక్కడ తగ్గిపోద్దో. అంటే ప్రజల్లో బలం ఉండి కాదు కదా ఆయన ముఖ్యమంత్రి అయ్యేది, ఎవరొకరు బలంతోనే ఆయన ప్రతిసారి ముఖ్యమంత్రి అయ్యేది. సో దానికి దీన్ని కూడా ఒక ఆయుధంగా వాడుకుంటుంది.